హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఖ్యాతి ప్యాషన్స్లో మీకు పెసరపప్పు మెంతుకూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా నేను 2 కప్పులు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని. స్టవ్ వెలిగిద్దాం. యాజ్ యూజువల్గా ఇది బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తీసేసి కొంచెం కడిగేసేయాలి శుభ్రంగా 2 టైమ్స్. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కానీ కామెంట్స్లో చెప్పండి, అండ్ రీసెట్ అండి. అండ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ మై ఛానల్ అండి. మీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కందిపప్పు కంటే కూడా మెంతికూరను పెసరపప్పే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో ఏంటో కామెంట్స్లో ఒకసారి చెప్పండి. అండ్ ఇది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దగ్గరే ఉండి వేపుకుంటే మంచిది, ఎందుకంటే ఇవి త్వరగా వేడెక్కుతాయి, త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది, కాబట్టి దగ్గరే ఉండండి. ఫ్రై అవుతున్నాయండి చక్కగా. 5 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి ఇవి తొందరగానే. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది, టర్న్ అవుతుంది మొత్తం. కందిపప్పు కంటే కూడా పెసరపప్పు చాలా చాలా అండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది వండుకున్న రీతిలో వండుకుంటే. టర్నింగ్ అండి అయిపోతుంది, ఇంకొక 1 మినిట్లో మొత్తం టర్న్ అయిపోతుంది బ్రౌన్ కలర్. పెనం బాగా హీట్ ఎక్కింది. ఎస్ టర్నింగ్. మెంతికూర నేను 2 కట్టలు తీసుకున్నానండి. దాన్ని వాష్ చేసేసి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మొత్తం అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. బ్రౌన్ అయిపోతున్నాయండి, ఇవి తిప్పుతూనే ఉండాలి, లేదంటే కనుక డెఫినెట్గా గట్టిగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎస్, ఆల్మోస్ట్ కలర్ వచ్చేసిందండి. చూసారు కదా బ్రౌనిష్ వచ్చేసింది. ఏమాత్రం ఇలా కదపకుండా ఉంటే ఆటోమేటిక్గా డార్క్ బ్రౌన్ అయిపోతుంది. ఆఫ్ చేసేసుకున్నాను. మీకు ఈ వేడి మీద కొంచెం ఒక 2 మినిట్స్, 1 మినిట్ చాలు, రాఫెలా ఎలా అంటుంటే సరిపోతుంది. అంతేనండి, ఫ్రై అయిపోయింది, ఇంకెక్కువ మాడలు లేకుండా తీసేస్తున్నాను. వేరే దాంట్లో పెట్టుకున్నాను వాష్ చేసుకోవడానికి, ఇప్పుడు వాష్ చేసుకొని వస్తాను. ఒక పాన్ పెట్టుకున్నానండి, ఆల్రెడీ పప్పు కడుక్కొచ్చేసాను. ఇప్పుడు దీంట్లో 1 చెంబడు వాటర్ అంటే 500 ml వాటర్ పోస్తున్నాను. నాకు కొంచెం గ్రేవీగా కావాలని ఇలా పోస్తున్నాను, మీకు కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఈ 500 ml వాటర్ పప్పు మొత్తం పాన్లో వేసేసుకుంటున్నాను. ఈ పాన్లో ఇప్పుడు పచ్చిమిర్చి టొమాటో వేసుకోబోతున్నానండి. టొమాటో 1 టొమాటో తీసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా సిజర్తో కట్ చేసుకోవడమే నాకు అదే అలవాటు. అండ్ 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఫస్ట్ టొమాటో కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి తీసుకుందాము.
అండ్ నేను ఆల్రెడీ కొత్తిమీర అండ్ మెంతి కూర క్లీన్ చేసేసుకున్నాను, ఇందులోనే వేసేసుకున్నాను. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొత్తిమీర వేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుంది. మెంతి కూర అంతా క్లీన్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఇది అందులో వేసేస్తున్నాను. వేసేసానండి మెంతి కూర. అండ్ ఒక అర నిమ్మకాయ అంత చింతపండు వేస్తున్నాను. పైన ఎందుకు వేస్తున్నాను అంటే అది కింద అయితే అడుగు మాడిపోకుండా ఉంటుంది. అండ్ కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1½ స్పూన్ వేస్తున్నాను. నేను పసుపు కొంచెం ఎక్కువే వాడతానండి. అండ్ ఇప్పుడు నేను లిడ్ పెట్టేసుకోబోతున్నానండి, విజిల్ పెట్టేసుకోబోతున్నాను. నేనైతే కనుక 5 విజిల్స్ రాణిస్తాను, ఎందుకంటే తిప్పుకునే బాగా తప్పుతుందని. బట్ మీరైతే కనుక మీకు ఇష్టం లేకపోతే 3 విజిల్స్ చాలు, క్వైట్ కామన్. కొంచెం ఆయిల్ పోసుకుందాం, 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ చాలు. విజిల్ పెడుతున్నాను, స్టవ్ వెలిగిద్దాం. యాజ్ యూజువల్గా 5 విజిల్స్ రాణిస్తున్నానండి నేను. నాకంటే అది తిప్పుకోవడానికి ఈజీగా అవ్వాలి అని చెప్పేసి ఎక్కువ పెట్టుకుంటున్నాను విజిల్స్. మీరు వద్దు అనుకుంటే 3 విజిల్స్ చాలు, చక్కగా అయిపోతుంది. ఒకసారి నలుపుకుంటే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ 4th విజిల్. ఇప్పుడు ఇలా ఈ విజిల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు. చల్లారిన తర్వాత యాజ్ యూజువల్గా తీసేసి ఓపెన్ చేసి ఎలా ఉడికిందో ఎంత చూద్దాము పప్పు. ఈజీగా ఉన్నప్పుడు ఇలా నేను ఓపెన్ చేసేస్తూ ఉంటాను, బట్ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు, చేయకండి మీరు అలా, బాగా పాడైపోతాయి. సో అది కూల్ అయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది. అర్జెంట్ అయితే మాత్రం ఇంకా తప్పేదేం లేదు. ప్రెషర్ మొత్తం పోయిందండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. నా ఆయిల్ గోటు పప్పు ఎలా ఉందో చూద్దాం. బాగా ఉడికిందండి, వెరీ స్మార్ట్, చక్కగా నీట్గా వచ్చేసింది. వాటర్ కొంచెమే ఉంది. దీన్ని తీసేసుకొని ఇప్పుడు కొంచెం స్మాష్ చేసుకుంటే, జస్ట్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా స్మాష్ అయిపోతుంది. ఒకసారి నలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకొని నలిపేసేద్దాము. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి అండ్ నలిపేసుకుందాం ఒకసారి. ఫైవ్ విజిల్స్ వస్తున్నాయి కాబట్టి చాలా ఈజీగా నలిగిపోతుంది. జస్ట్ ఇలా అంటమేంటి నలిగిపోతుంది. ఇంకొక చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అయినా ప్రాబ్లం ఏం లేదు. తాలింపు వేసుకున్నప్పుడు కొంచెం ఒక్కసారి ఒక 3 మినిట్స్ ఒక 5 మినిట్స్ అలా ఉంచితే దగ్గర పడిపోతుంది మొత్తం. మొత్తం పప్పు అంతా స్మాష్ అయిపోయిందండి, మొత్తం మెత్తగా నలిపేశాను.
అయిపోయింది. ఫస్ట్ ఇలా అంటే అయిపోతుంది కదా, అయిపోయింది అలానే. ఇప్పుడు తీసి తాలింపు వేసుకుందాము. తాలింపు ఇందులోనే వేసుకుంటానండి, అందుకే కొంచెం బ్లాకిష్ అయిపోయింది. కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెడతాను. విల్ గో టు స్టార్ట్. తాలింపు కూడా వేసేసుకుందాం. ఫోర్ టేబుల్ స్పూన్స్ యాజ్ యూజువల్గా ఈ గరిటె తొట్టి రెండు అవుతాయి, ఫోర్ అంటే. రెండు వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నానండి. ఒక వెండి మిర్చి తీసుకుంటున్నాను. రెండు వెల్లుల్లి దంచుకున్నానండి, వేసేస్తున్నాను. తాలింపు, అర ఆనియన్ చాలండి. లేదు మీకు కొంచెం ఎక్కువ తినాలనిపిస్తే ఫుల్ ఆనియన్ వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కచ్చిపిచ్చిగా ఉంటాయి అనేసి నేను లాస్ట్లో వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే ముందే వేసుకోండి. కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. ఎంగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నేను జస్ట్ ఒక చిటికెడంత వేస్తున్నాను. అయిపోయిందండి తాలింపు రెడీ. అండ్ పప్పులు వేసేస్తున్నాను. పప్పులో కొంచెం తాలింపు మాడితేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకే కొంచెం డ్రై బ్రౌన్ అయిపోయేటట్టు వేసాను, డార్క్ బ్రౌన్ అయ్యేటట్టు. వచ్చేస్తుందండి, బబుల్స్ మొత్తం వచ్చేస్తున్నాయి. కొంచెం జస్ట్ ఆయిల్ తేనే వరకు ఉంచితే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన మెంతు కూర పెసరపప్పు కూర రెడీ. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ఆయిల్ మొత్తం తేలిపోతుంది. ఫినిష్ అండి, కర్రీ మొత్తం రెడీ. దీంట్లో నెయ్యి వేసుకొని హ్యాపీగా ఇప్పుడు తినేసేయటమే.